శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనిస్కు స్వాగతం. నేను మీ చైతన్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీవీఆర్ బాలుర క్రీడా మైదానంలోని కూరగాయల మార్కెట్ను తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. నిత్యావసర వస్తువు అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించిన మంత్రి. నగరంలో కొనసాగుతున్న దాతల సేవా కార్యక్రమాలు, పేదలకు నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేస్తున్న వితరణశీలు. రెడ్ జోన్ తో గ్రీన్ జోన్ లో కష్టాలు, కన్నెత్తి చూడని అధికారులు ఆవేదనలో కాలనీ వాసులు. ఇక వివరాలకు వెళ్తే, ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించి కరోనా వైరస్ ను నివారించాలని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. లాక్డౌన్ లో భాగంగా ఒంగోలులోని పీవీఆర్ బాలుర క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను మంత్రి బాలినేని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలతో మంత్రి బాలినేని స్వయంగా మాట్లాడి వారి కరోనా పట్ల పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా నివారణకై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ను తప్పక పాటించి స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, ఎంఈ సుందర్రామిరెడ్డి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, సింగరాజు రాంబాబు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైకపా నాయకులు కండే రమణ, మెప్మా పీడీ కె కుప్పారావు, ఒంగోలు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్తో పాటు సీఏలు పాల్గొన్నారు. ఇప్పుడండి 7 గంటలా పెడుతున్నారండి మేము 5 గంటలకి కూడా ఒకేది పాత మార్కెట్ దగ్గర కాదండి ఇక్కడండి కొత్త మార్కెట్ దగ్గర చుట్టూతా బళ్ళేనండి కూరగాయ బళ్ళు ఆటికా బళ్ళు ఏడ పెట్టినోడు కూడా పోయి ఆడే పెట్టేస్తున్నారు కరోనా విషయంలో లాక్డౌన్ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ కాకపోతే పొద్దున ఈ నిత్యావసర వస్తువుల కోసం, ఈ కూరగాయల కోసం వచ్చినప్పుడు కొద్దిగా రద్దీగా ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా లైన్ బై లైన్గా వచ్చి తీసుకుంటే బాగుంటుంది. మీకు సమయం ఉంటుంది అని కూడా తెలియజేసుకుంటామన్నా, ఎందుకంటే గుప్పుగా ఉంటే ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మెలగాలని చెప్పి కోరుకుంటున్నా. నిర్లక్ష్యం చేయొద్దు, అలాగే భయపడద్దును కూడా తెలియజేసుకుంటామన్నా. మరి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కానీ, ఈ కూరగాయలు కానీ కానీ రేట్లు గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు అమ్మేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎవరన్నా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేయండి, తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందరికి కూడా మరి రేషన్ బియ్యం కానీ, ఈ ఆర్థిక సహాయం కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కరోనా విషయంలో అందరూ కూడా అందరూ మాస్కులు వేసుకొని కంపల్సరీగా మాస్కులు వేయాలి. ప్రతి ఇంటికి కూడా 3 మాస్కులు మేము మనిషికి 3 మాస్కులు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
మరి ముఖ్యంగా అన్ని ప్రతి ఇంటికి కూడా ఈ మాస్కులు ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా కూడా అన్ని రకాల అందరికి కూడా మాస్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది శానిటైజర్ కూడా కొన్ని కొన్ని చోట్ల ముఖ్యమైన చోట్ల తప్పకుండా శానిటైజర్ కూడా పంపించడం జరుగుతుంది కొద్దిగా చేసుకుంటా ఉన్నా అన్ని రకాలుగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఆల్రెడీ నేను ఈ కేబుల్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఫోన్ చేస్తే తప్పకుండా నేను అటెండ్ అవుతాను ఖచ్చితంగా కూడా ఆ ప్రాబ్లము మా కార్యకర్తలు మా నాయకులు అధికారులతోటి చర్చించి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటాం. ఒంగోలు భాగ్యనగర్ మూడవ లైన్ 20వ డివిజన్లో కరోనా విపత్తు కారణంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మూడుబైన సురేష్ బాబు మరియు మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ బాలయ్య శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు డివిజన్ వాలంటీర్స్ ఆశా వర్కర్లకు 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ప్రసంగిస్తూ సహాయ కార్యక్రమం చేసిన వారిని అభినందించారు. మునుముందు ఈ సహాయ కార్యక్రమాలను అందరూ సమిష్టి బాధ్యతగా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, సింగరాజు రాంబాబు, వై వెంకటేశ్వరరావు, కేవీ ప్రసాద్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, ఎన్ బ్రహ్మారెడ్డి, పెద్దిరెడ్డి బ్రహ్మారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అన్నం కొండలరాయుడు, కాసుల రాఘారావు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మన 20వ డివిజన్ వాలంటీర్లందరికీ ఏఎన్ఎంఎస్కి కూడా ఒక్కొక్క బస్తా చొప్పున బియ్యం మన భాగ్యనగర్ దాతలందరి సహకారంతో ముఖ్యంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సురేష్ బాబు అలాగే పసుపులేటి శీను, పిచ్చిరెడ్డి గారు, ఇంకా ఇక్కడ భాగ్యనగర్లో ఇతరితర వాళ్ళందరూ కలిపి బ్రహ్మారెడ్డి గారు ఇంకా అందరూ కలిపి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ కరోనా మహమ్మారిని అరికట్టే దాంట్లో వాళ్ళు చేస్తున్న సేవలు, అలాగే ఏఎన్ఎంలు, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే పోలీసు వారు, డాక్టర్లు వాళ్ళు చేసే శ్రమకి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. వాళ్ళకి ఇంకా దాతలు ముందుకొచ్చి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలినేని మంత్రి గారి ఆధ్వర్యంలో ఇంకా ఇలాంటి దాతల సహాయం కొనసాగాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నాను. గౌరవ మంత్రివర్యుల ఆదేశం మేరకు 20వ డివిజన్లో మా వాలంటీర్లు 1 మంత్ నుంచి ఇంటింటికి కరోనా మీద కానీ అందరూ ఈ కరోనా గురించి భయపడుతున్న వల్ల వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు అడిగి ఎప్పటికప్పటికి మా
సచివాలయానికి అధికార దృష్టికి వాళ్ళకు రేషన్ గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు దాని గాడ సమగ్రంగా వాళ్ళందరికీ అందే విధంగా చేసి రాని వాళ్ళకు కూడా మళ్ళీ నోటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పించి పాపం వాళ్ళు 1 మంత్ కష్టపడ్డారు వాళ్ళు ఇచ్చిన దానికి మేము కృతజ్ఞత తోటి మా డివిజనల్ పెద్దలందరూ కలిసి వాళ్ళకి ఈ బీప్ కట్టర్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలియజేస్తున్నాం ఆపద సమయంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన వ్యాపారులందరూ వేలల్లో పాల్గొని పొగాకు ఉత్పత్తిని కొనుగోలు చేయాల్సిందేనని కలెక్టర్ పోలా భాస్కర్ స్పష్టం చేశారు ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కలెక్టర్ పోలా భాస్కర్ పొగాకు వ్యాపారులు రైతు నాయకులు బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు తొలుత వ్యాపారుల అభిప్రాయాలు సేకరించారు కొనుగోళ్లకు బయ్యర్లు గుమాస్తాలు ఇతర జిల్లాల నుంచి రావాల్సి ఉందని లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సదుపాయం లేనందున వేలానికి రావడం ఇబ్బంది అవుతుందని కొనుగోళ్ల అనంతరం బేళ్లను గోదాముకు తరలించడానికి సిబ్బంది తదితర సమస్యలు ఎదురవుతాయని వివరించగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కుండిసాకులు చెప్పొద్దు రవాణా సిబ్బందితో పాటు ఇతర వసతులు కల్పిస్తామని వారికి స్పష్టం చేశారు అందరూ సోమవారం నుంచి వేలల్లో పాల్గొనాల్సిందేనని అన్నారు రైతులను ఇబ్బందులకు గురి చేసే కంపెనీలకు బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు పర్యావరణ విపత్తు చట్టం ప్రకారం రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని ఒంగోలు 2 టంగుటూరు 1 టంగుటూరు 2 వేలం కేంద్రాలను ఈ నెల 20 నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మనం అందరూ లిమిటెడ్ నెంబర్ కాబట్టి బాబు మనం పనిచేసేటప్పుడు ఎవరు పని చేసుకుంటున్నా ఒకరికొకరు వీలైనంత వరకు మనం కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసిన టోకన్ ప్రజెంట్ ఒకటి పెట్టచ్చు సో అట్లా నేనేమన్నానంటే ఇవన్నీ ప్రాసెస్ అర్థమైంది నాకు 20వ తారీఖు తర్వాత మనం ఈ పర్మిటెడ్ యాక్టివిటీ కింద ఆల్రెడీ నా ఉద్దేశంలో ఇది మరి దేనికి ఎందుకు వస్తుంది అగ్రికల్చర్ అలా నేను అగ్రికల్చర్ అలా హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ సో ప్రతి కంపెనీ ప్రతి ఒకవేళ పార్టిసిపేషన్ ఆర్ నాట్ పార్టిసిపేషన్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ దేర్ ఇస్ నో ఎనీ కంపల్షన్ కదా ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ ది కంపెనీ సో అందు గురించి సరే మీకు ఇష్టమా లేదా అంటే దానికి ఇప్పుడు నేను చెప్పింది అదే కదా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దానికి చాలామంది కనెక్ట్ అయి ఉన్నప్పుడు అందరూ ఇబ్బంది పడేటప్పుడు మనం అందరం దానికి సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేయాలి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద యాక్షన్ ప్రొవైడెడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా చేయండి దానికంటే ముందే బయర్ రావడం కష్టం ఏంటి బయర్ రావడం కష్టం ఏమన్నా సముద్రంలో పోవాలి ఏంటి ఇక్కడ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు దత్తాత్రేయ కాలనీలోని 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మున్సిపల్ ఇంజనీర్ సుందర్రామిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి కట్టా ప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి సత్యనారాయణ శేషిరెడ్డి లింగారెడ్డి శ్రీరామ నాగభూషణం కుందన్శెట్టి చక్రవర్తి కృష్ణారెడ్డి అడపాల రాము చిరుకూరి ఆదిలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు దత్తాత్రేయ కాలనీలో మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ టీచర్స్ మరియు మండల టీచర్స్ అంజిరెడ్డి గారి నేతృత్వంలో బియ్యం నిత్యావసర సరుకులు పంచడం జరిగింది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇందులో నేను పాల్గొనడం కూడా నాకు ఆనందదాయకంగా ఉంది ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితమయ్యి కరోనాని నివారించడానికి తోడ్పడవలసిందిగా నగరపాలక సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ నిత్యావసర వస్తువులు అందించాల్సినటువంటి సంకల్పంతో మున్సిపల్ టీచర్లు అలానే మండల టీచర్లు అందరూ కలిసి
తమ వంతు సహాయాన్ని విరాళంగా ఇచ్చినటువంటి టీచర్లకు అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ అన్ని అభినందనలు తెలుపుకుంటూ ఇలానే ఉపాధ్యాయులు తమ యొక్క వంతుగా తన యొక్క బాధ్యతగా తమ విరాళాలు ఇచ్చి సమకూర్చినటువంటి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంజిరెడ్డి గారు అలానే ప్రసాద్ గారు మండల టీచర్లు కొందరు బాధ్యతగా చేసినటువంటి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ అలానే ఈ కాలనీలో ఉన్నటువంటి అందరికి కూడా తోడ్పాటు సహాయం అందిస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపు 300 కుటుంబాలకి మండల ఉపాధ్యాయులు కానీ మున్సిపల్ టీచర్స్ కానీ అంజిరెడ్డి గారు మరియు ప్రసాద్ అన్న తర్వాత వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఉపాధ్యాయులు అందరూ కలిసి అందరికీ మధ్యతరగతి దిగువలో ఉన్నటువంటి ప్రజలందరూ పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఒక్కొక్క కుటుంబానికి 500 రూపాయలు విలువ చేసే కిట్టు అందజేయడం మా టీచర్లందరూ దానికి సహకరించినందుకు అందరికీ అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేతినివ్వాలని అంజిరెడ్డి అన్నకి మరియు ప్రసాదానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. 50వ డివిజన్ వైసీపీ మహిళా నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో లాక్డౌన్ కార్యక్రమంలో ఇబ్బందులు పడుతున్న రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యాచకులకు విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా చెరుకూరి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గత 18 రోజులుగా నిర్విరామంగా పేదలకు ఆహారం అందిస్తున్నామని లాక్డౌన్ అమల్లో ఉన్నంతకాలం అందిస్తుంటామని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించి ఇంటిలో నుండి బయటకు రాకుండా ఉంటే కరోనాను జయించగలమన్నారు. కరోనా నియంత్రణ కొరకు రాత్రింబవళ్ళు ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు వారికి మీడియా మిత్రులకు తమ వంతు సహకారం అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరి గణేష్, వెంగళరావు, వెంగళయ్య, మాధవి పాల్గొన్నారు. మాకు చేతనైన సహాయం లాక్డౌన్ విధించిన రోజు నుండి ఈరోజు వరకు నిత్యం అన్నదానం కానీ టీ రూపంలో కానీ స్నాక్స్ రూపంలో కానీ మాకు చేతనైన సహాయం స్లమ్ ఏరియాలకు వెళ్ళి ఇట్లా యాచకులకు కానీ ఈ సర్వీస్ చేసే వారికి బయట ప్రజలను కాపాడుతూ ఎంతో రక్షణగా ఉంటూ ఉన్న మీడియా వారికి కానీ ఈ లాక్డౌన్ విషయాలన్నీ చెప్పుకుంటూ రోడ్డు మీదకి జనాలు రానివ్వకుండా హోమ్ డిపార్ట్మెంట్ వారికి కానీ వీళ్ళందరికీ సహాయపడాలి, మాకు చేతనే సహాయం చేయాలి అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి భార్య పిల్లల్ని వదిలేసి ప్రజల రక్షణ కోసం రోడ్ల మీదకి వచ్చి మీడియా వారు కానీ మన డిపార్ట్మెంట్ వారు కానీ ఎంతో సహాయపడుతున్నారు. వీరందరికీ ప్రజల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లాక్డౌన్ ఉన్నంత రోజులు కూడా వారికి తోచిన విధంగా స్నాక్స్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి, యాచకులకి మరియు పోలీసు వారికి, మీడియా మిత్రులకి నిరంతరాయంగా ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో వారికి తోచిన సహాయంగా అన్ని పూట్ల కూడా ఏదో విధంగా చేస్తూనే ఉన్నారు. ఇది ఇట్లాగే నిరంతరంగా మే 3 వరకు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ పొడిగించడం జరిగింది. దీన్ని ఆపకుండా వీళ్ళు మళ్ళీ కూడా మే 3 దాకా చేస్తానని చెప్తూనే ఉన్నారు. మీకు ఎక్కడైనా కూడా ఆకలి బాధలు అనేవి ఉన్నట్టయితే కనుక వీళ్ళకు ఒక మాట తెలియపరిచిస్తే అది ఏదో ఒక రకంగా ఏదో ఒకటి డైలీ ఏదో ఒక ఫుడ్ అనేది తయారు చేసుకుని వెళ్ళి వాళ్ళకి అందించడం జరుగుతూనే ఉంది. ఈ వీళ్ళ యొక్క దాతృత్వ హృదయానికి అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఒంగోలు 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 1వ లైన్లో విజయ గణపతి దేవాలయం కమిటీ కోరిక మేరకు కాలనీలో నివసిస్తున్న 200 మంది పేద కుటుంబాలకు ఎద్దనపూడి బంగారయ్య, సతీమణి భారతి, కుమారులు ఎద్దనపూడి శ్రీను, భాస్కర్లు బియ్యం కందిపప్పుతో పాటు ఇతర నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమరా ప్రసాద్, వీరాస్వామి, వెంకట్రావు, గంగాధర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎక్కడికక్కడ ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన 45వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకి మరియు ఇబ్బంది పడే ప్రజానీకానికి నా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు 4 రోజులు సప్లై చేయటం జరిగింది. అందరము గవర్నమెంట్ చెప్పిన విధంగా నడుచుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ గృహాల ఇళ్లలోంచి బయటికి రాకుండా ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇళ్లలోనే ఉండి ఈ కరోనాని జయిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విజయ గణపతి దేవస్థానం నందు ఎద్దనపూడి బంగారయ్య గారు, భారతి గారు, భారతి గారి కుమారులు శ్రీనివాసరావు, భాస్కరు ఈ సహాయాన్ని అందిస్తున్నారు. వారందరికీ తోడుగా ఈ విజయ గణపతి కమిటీ వారు అందరూ సహకరించి ఈ కరోనా వ్యాధి నుంచి ఇబ్బంది పడే వారికి 200 కుటుంబాలకు అందరి వంతుగా కృషి చేస్తూ వాళ్ళ సహాయ సహార్థాలని
గుర్తించుకునేటట్టుగా ఆ తర్వాత ఈ డివిజన్ లో ఈ 200 మంది అంత ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటూ జీవించేవారు ఇక్కడ వీళ్ళందరికీ ఒక మంచి ఆలోచన తోటి మన కమిటీ వారు అడగంగానే ఏర్పాటు చేసి వారు ఈ సహాయాన్ని అందించారు ఈ విజయపనపతి దేవస్థానం కమిటీ వారు అందరూ కలిసి ఈ సహాయాన్ని అందిస్తున్నాము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ఒంగోలు బర్లమెట్టలోని లంబాడి వీధిలో నివసిస్తున్న పేదలకు బియ్యం పప్పు దినుసులు వంట నూనె పంపిణీ చేసినట్టు బీజేపీ ఓబీసీ మర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి నిత్యావసరాలు ఇచ్చి ఆదుకోవాలని అధ్యక్షుడు తెలిపారని ఆయన ఆదేశాలను అనుసరించి లాక్డౌన్ కొనసాగినంతకాలం నగరంలోని పేదలకు నిత్యావసరాలు అందజేస్తామని తానికొండ సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటా రాధాకృష్ణ, పి వినయ్, చాపల రాజశేఖర్, టి శివ, ఆర్ కాశీ, పిన్నెంటి తిరుపతిరావు, రాజరాజేశ్వరి, బి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బండ్లమిట్ట లంబాడి వీధిలో సుమారు ఒక 20 మందికి నిత్యావసర సరుకులు, బియ్యము, కందిపప్పు, నూనె ఇట్లాంటివన్నీ పంపిణీ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ చెప్పిన ఆదేశాల మేరకు మేము ఈ బియ్యము, పప్పులు ఇవన్నీ పంచుతూ ఉన్నాము. నిన్న కూడా చేంగుర్తు దగ్గర మహారాష్ట్ర, బీహార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా ఒక 50 కేజీల బియ్యము, ఒక 10 లీటర్ల వంట నూనె కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు కూడా వేరే కార్యక్రమం ఉంది. నిరుపేద బ్రాహ్మణులకి దాదాపు ఒక 50 మందికి ఇదే విధంగా పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. బియ్యము, నూనె ప్యాకెట్లు, ఇవన్నీ, ఉల్లిపాయలు బాగా లేని నిరుపేదలు ఇబ్బందికరంగా ఉందని మా మిత్రులు, సోదర సమభావులైన సురేష్ గారితో చెప్పాము. మేము వారి సహకారంతో ఇవాళ కార్యక్రమంలో ఇవి నిత్యావసర వస్తువులు వారానికి సరిపడా అందరికి పంచుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సురేష్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా ప్రభావంతో రెడ్ జోన్ పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఒంగోలులోని రాజీవ్ నగర్ రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ కాలనీకి ఇరువైపులా జర్నలిస్ట్ కాలనీ, ఇంద్రమ కాలనీ ఉన్నాయి. రెడ్ జోన్తో రాజీవ్ నగర్ కాలనీలోకి రాకపోకలు నిలిపేయడంతో జర్నలిస్టుల కాలనీలోకి తమ వైపు ఎవరు కన్నెత్తి చూడడం లేదని, తింటున్నామో పస్తులుంటున్నామో అని కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఆర్థిక పరిస్థితులు కానీ మాకు మేము ఎంతో బాధపడుతున్నాము. పనులు లేక కనీసం అక్కడ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఎవరైనా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. మాస్కోలు కూడా కనీసం మాస్కోలు కూడా ఇవ్వాలా మాకు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. పనులు లేక, తిండి లేక, ఎంతో మనోవేదంతో ఇళ్లలో పండుకొని ఉంటున్నాం. అట్టి మమ్మల్ని ఒక్కళ్ళ కూడా పట్టించుకోవాల. మేము అన్ని విధాలుగా ఎన్నో మేము ఎంతో కష్టపడుతున్నాం. ఇక్కడ కనీసం ఒక్కళ్ళైనా కానీ మాకు సహాయం చేయలేదండి. ఇంత మట్టికి మేము ఎంత బాధపడుతున్నాము భగవంతుడికే తెలుసు, మాకే తెలుసు ఏమేమి పడే బాధలు. జర్నలిస్ట్ కాలనీలో ఎక్కువ శాతం ఆటో కార్మికులు నివసిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆటోలు కదలకపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని, రెండు పూటలా తినడానికి దొరక్క పస్తులుంటున్నామని జర్నలిస్ట్ కాలనీ వాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. లాక్డౌన్లో నగరంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు వారు ఎక్కడెక్కడో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నా తమ వైపు కన్నెత్తి చూడడం లేదని, కారణం ప్రక్కనే ఉన్న కరోనా రెడ్ జోన్ అని తెలిపారు. ఇప్పటికైనా తమను గుర్తించాలని కోరారు. అన్ని కాలనీలకి మాస్కులు అవి పంచారు, మరి మాకెందుకు పంచలేదు? అప్పటికి అడుగుతున్నాం మేము, మాస్కులు మాకు పంచలేదని. ఎవరో రాలేదు, ఎవరో పట్టించుకోలేదు. అటు రాజీవ్ కాలనీకి పంచారు, ఇటు ఇంద్రమ్మ కాలనీ ఫస్ట్లో ఇందాక పంచారు, విలేకరి కాలనీకి పంచట్లేదు. మరి లాక్డౌన్ ప్రకటించిన కాడి నుంచి పనులకు పోవట్లేదు. ఇళ్ళని కూర్చుంటున్నాం, ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తే అని ఎదురు చూస్తున్నాం. మేము ఎవరో రావటం లేదు, ఎవరో పట్టించుకోవటం లేదు. కనుక మా ఇందు దయించి సహాయం చేస్తే మేము కూడా మూడు పూట్ల అంత ముద్ద తింటామని కోరుకుంటున్నాం. కరోనా కష్టాలు ఆకస్మికంగా కాలనీని చుట్టుముడితే కాలనీలోని మురుగునీరు బయటికి పోయే దారి లేక ఎప్పటి నుంచో పారిశుద్ధ్య సమస్యలు కాలనీలో తిష్టవేశాయన్నారు. మురుగునీటితో దోమలు చేరాయని, కాలనీలో పిల్లలు ఎక్కువగానే ఉన్నారని, ఎప్పుడు ఏ వ్యాధికి గురవుతారోనని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి 1000 రూపాయలు కూడా తమ కాలనీలో ఎవరికీ ఇవ్వలేదని, ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తమ కాలనీలోని సమస్యల వైపు చూడాలని కోరుతున్నారు.
స్వాగతమే సార్ ఇది జర్నలిస్ట్ కాలనీ రెండో లైన్ ఇక్కడికి వచ్చి ఎవరు ఏం పంచేవాళ్ళేరు ఏం ఇచ్చేవాళ్ళేరు ఈ రోడ్లంతా రోతగా ఉంది కనీసం రేషన్ డబ్బులు కూడా రాలేదు మాకు ఇప్పుడు మేము లాక్ డౌన్ పెట్టారు మరి మేము ఏం తినాలి ఇంకా పిల్లలు గల్లా మనం ఇళ్ళ నుంచి మేము బయటికి పోకుండా కనీసం ఇప్పుడు కూరగాయలంతా ఏని పంచుతున్నారు కానీ ఎక్కడెక్కడో ఇస్తున్నారు కానీ అసలు ఈ లైన్కి వచ్చి ఈ కాలనీలు ఇక్కడ పంచిన దిక్కే లేరు ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు అసలు మరి బయటికి వెళ్ళి ఏం తినాలి సార్ మేము ఇంకా అధికారులు ఎవరు రాలేదు ఎవరు పట్టించుకోరు అలా ఎలక్షన్లు అప్పుడే వాళ్ళు తిరుగుతారు అది వాళ్ళ అవసరం కాబట్టి ఇక్కడ వచ్చి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అసలు ఎవరు వచ్చి మాకు సహాయం చేస్తలేరు కానీ మాకు రేషన్ కార్డు కూడా లేదు మన 1000 రూపాయలు తెచ్చి కూడా మాకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు మాకు అసలు ఏమి జరగట్లేదు వారం వచ్చే వరకు 5000 రూపాయలు హాస్పిటల్కి అవుతుంది మాకు ఎవరు సహాయం చేస్తలేరు మాకు రేషన్ కార్డు కూడా లేదు ఆధార్ కార్డు లేదు కొంచెం ఉంటే చూసి సహాయం చేయండి మేము లేచిన కాంచి పనులు చేసుకునే వాళ్ళమే కనీసం మాకు బయటకు ఆటోలు దొరుకునే వాళ్ళు మేము ఆటో దొరకడానికి లేదు పని చేసుకోవడానికి లేదు ఏమీ లేదు ఈ లాక్డౌన్ కారణంగా మేము కనీసం నిత్యావసర కొనుక్కడా కూడా స్థామత లేని పరిస్థితిలో ఉన్న కాపురాలండి కొన్ని ఆడ కానీ అధికారులు ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకొని ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఈ బుటెన్లోని విశేషాలు తిరిగి మరో బుటెన్లో కలుసుకుందాం అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్